हेलो हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो प्रेग्नेंसी लो कुंत मंदी की स्पॉटिंग अने ब्लीडिंग अने ब्लीडिंग अने दादापुगा प्रेग्नेंसी लो उंडदु लाइट स्पॉटिंग अने कनिपिस्तुंदि एदैते मोदटि 2 वीक्स उंटुंदो अप्पुडु लाइट गा कोद्दि मंदिकि ओक चिन्न ड्रॉप लागा पिंकिश कलर लो कनिपिस्तुंदि अदि प्रेग्नेंसी अनेदि एर्पडुतुंदि अने दानिकि संकेतंगा कूडा कोंतमंदिकि कनिपिस्तुंदि जस्ट चिन्न ड्रॉप लेक कनिपिचेसि तर्वात उंडदु अंड కొంతమంది కి అబార్షన్ టైప్ అయితే కూడా మనకి ఆ ప్రెగ్నెన్సీ అనేది బలహీనంగా ఉన్నా ఉంటుంది మోస్ట్లీ వచ్చేసి గర్భం దాల్చిన మొదటి 3 మాసాలు ఏదైతే 3 మంత్స్ ఉందో ఫస్ట్ ట్రైమిస్టర్ అందులో బ్లీడింగ్ కనబడడానికి అబార్షన్ అయిపోవడానికి ముఖ్యంగా పిండ నిర్మాణం అనేది ఏమన్నా లోపం అయితే అలా కనిపిస్తుంది ఆ తర్వాత నెలలో బ్లీడింగ్ కనబడడానికి మాయ నిర్మాణంలో లోపాలు కాని ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినా కాని అలా అయిపోతూ ఉంటుంది సో థ్రెటెడ్ అబార్షన్స్ గనుక ముందున్నట్లయితే నార్మల్ గా అంతకు ముందు వచ్చిన ప్రెగ్నెన్సీస్ కూడా అబార్ట్ అయిపోయిని అని అంటే వాళ్ళల్లో కొంచెం బెడ్ రెస్ట్ అనేది ఫస్ట్ నుంచి తీసుకోమని చెప్తారు బేబీ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కనపడిందో 3 మంత్స్ 4 మంత్స్ వరకు కూడా డాక్టర్ సలహా మేరకు కంపల్సరీగా బెడ్ రెస్ట్ అన్నప్పుడు తీసుకోవాలండి బెడ్ రెస్ట్ అంటే మనము జస్ట్ చిన్న బకెట్ కూడా లేపకూడదు అన్నమాట అది బెడ్ రెస్ట్ అంటే అంటే ఎప్పుడు పడుకొని ఉండమనే కాదు ఏ పని చేయకుండా జస్ట్ ఫుడ్ తీసుకొని అలాగా కాసేపు చిన్న వాకింగ్ చేయడం లేదు అది కూడా వద్దు అని కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటే ఇంకా జస్ట్ మీరు అలా పడుకొని ఉండటమే చేయాలి అండ్ ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్పాటింగ్ అనేది వేరు బ్లీడింగ్ అనేది వేరు ఇన్ కేస్ బ్లీడింగ్ లాగ్ అనిపిస్తే అండ్ పీవీ చేయడం ద్వారా అంటే హ్యాండ్ పెట్టి చెక్ చేయడం ద్వారా తెలుస్తుంది అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తన్ ద్వారా తెలుస్తుంది హార్మోన్ లెవెల్స్ ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు అలా ద్వారా కూడా మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిందా ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది డాక్టర్కి కడుపు గట్టిగా బిగదీస్తూ ఉంటున్నా అండ్ బ్లీడింగ్ బాగా కనిపిస్తున్నా కానీ ఈ అండ్ విపరీతంగా గనుక పెయిన్ వస్తూ బ్లీడింగ్ బాగా అనిపిస్తుంది అని అనిపించిన కడుపు బాగా బిగదీస్తుంది ఎప్పుడన్నా అనిపించడం కొంచెం గ్యాస్ ఏమన్నా ఫామ్ అయింది అలా అనుకోవచ్చు కానీ అదే పనిగా బిగదీస్తున్నట్టు ఉన్నా నొప్పి వచ్చిపోతున్నట్టుగా ఉన్నా కానీ వెంటనే మీరు చెక్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకటి పీవీ 2 అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా పూర్తిగా తెలుస్తుంది సో ప్రెగ్నెన్సీలో కడుపు బిగదీయటం అనేది నార్మల్ అని అనుకోవద్దు అండ్ నార్మల్ వేరు ఎక్కువ టైమ్స్ వస్తే మాత్రం ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అనుకోండి తప్పకుండా అయితే అదైతే టెస్ట్ చేయించుకోవాలి అండ్ గ్యాస్ వల్ల వచ్చింది అని మీకు అనిపిస్తున్నా జస్ట్ కొద్దిగా వాము నోట్లో వేసుకొని నములుతూ ఉన్నా జీలకర్ర వేసుకున్నా లేకపోతే వాము వాటర్లో వేసి ఒక 1 గ్లాస్ వాటర్ని 1/2 గ్లాస్ చేసి మనకి బాగా బాయిల్ చేసేసి ఆ వాటర్ సిప్ లాగా తీసుకుంటున్నా మీకు ఈ ప్రాబ్లం జస్ట్ నార్మల్ గ్యాస్ వల్ల వస్తే పోతుంది అండ్ అంతేకాకుండా మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళాలి ఇలా కనుక అనిపిస్తూ ఉన్నట్లయితే లేదు అలా మోషన్ ఫ్రీ వెళ్ళడం లేదు అని అంటే డాక్టర్కి చెప్తే ఒక సిరప్ అనేది ఇస్తాడు అండ్ జనరల్గా ప్రెగ్నెన్సీలో మోషన్ ఫ్రీగా వెళ్ళడం ఫస్ట్ 3-4 మంత్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సో అలాంటప్పుడు మనం చెప్తే ఏమంటే మనకి ఒక సిరప్ అనేది ఇస్తారు అండ్ టాబ్లెట్స్ కంటే కూడా సిరప్ అనేది ఇస్తారు దాన్ని డైలీ తీసుకోవడం ద్వారా ఫ్రీ మోషన్ అయ్యి ఇలాంటి ప్రాబ్లం ఉండదు